తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో పలు పార్టీలు ప్రచారంలో వేగవంతంగా దూసుకుపోతున్నాయి. అలాగే నేడు ఏలేశ్వరం మండలంలోని వివిధ పార్టీ అభ్యర్థులు అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా, జనసేన పార్టీ అభ్యర్థి వరుపుల తామయ్య బాబు, బీజేపీ పార్టీ అభ్యర్థి చిలుకూరి రామ్ కుమార్ ప్రచారంలో వేర్వేరుగా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వత పూర్ణ చంద్రప్రసాద్ రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమ్మడి వెంకట్రావు ప్రతిపాడులో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వివిధ హామీలు నిర్వహిస్తామంటూ తెలుపుతూ ప్రచారం నిర్వహించారు. జనసేన అభ్యర్థి జనసేన మేనిఫెస్టోని తీసుకువెళుతూ జనసేన సిద్ధాంతాలన్నింటినీ తెలియపరుస్తూ యువతతో బైక్ ర్యాలీగా ప్రచారం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోయారు. అదే విధంగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మరి మీరున్నటువంటి ఏరియాలో మరి కాలనీ మార్చితే కాలనీ మార్చించట మరి ఏదన్నది మీకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైవ్ కానీ నిర్మించి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా పూరు గుడిసెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పక్క గృహాలు మరి ఇక్కడ నీరు రాని ఏరియా కొద్దిగా అవతల ఏరియా కూడా ఉంది కాబట్టి అక్కడ అందరు కూడా పక్క గృహాలు వచ్చి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మరి ఏదైతే మంచినీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ మరి ఒక ట్యాంక్ కట్టించి మరి ట్యాంక్ కట్టించి మరి బోర్ ఎక్కడ పడుతుందో చూసి దూరం అయినా సరే దూరంగా బోర్ కొట్టించి మరి పైప్ లైన్ ద్వారా ట్యాంక్ కట్టించి ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి